CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం నియోజకవర్గంలో 14 గ్రామాల్లో రైతులకు చెక్కులు పట్టా పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ కోమర సత్యనారాయణ. కోల్పేట ఏరియాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఆలయాల్లో కిటకిటలాడిన భక్తులు దీక్షా పరులు. భద్రాచల దేవాలయంలో పోటెత్తిన హనుమాన్ దీక్షా పరులు. రైల్వే కార్మికుల దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ. తిమ్మాపురం గ్రామ పంచాయతీలో గొడ్రాయ విగ్రహ ప్రతిష్టాపన. శ్రీలక్ష్మి, భూలక్ష్మి, నాభిశిల, పెద్దమ్మ, పోచమ్మ, హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న దాత గండ సత్యనారాయణరావు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్. బోనస్ చట్టం జీవో అమలు జారీ అంశంపై వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు. పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గం పెద్దంపేట గ్రామంలో గురువారం ఉదయం రైతు బంధు చెక్కులను పాస్ పుస్తకాలను పంపిణీ చేసి ఆ తర్వాత మరో 13 గ్రామాల్లో ఒకే రోజు ఈ చెక్కులను పంపిణీ చేసి రాష్ట్రంలోనే షబాష్ అనిపించుకున్న ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ, కలెక్టర్ దేవసేన, సిపి విక్రమ్జిత్ దుగ్గల్, డీసీపీ సుదర్శన్ గౌడ్ కలిసి లింగాపూర్, కుందనపల్లి, న్యూ పారేడుబాక, అల్లూరు, రామరావుపల్లి గ్రామాల్లో పంపిణీ చేశారు. ముందున్న అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రెస్ మిత్రులు, అదేవిధంగా ఆలస్యమైనప్పటికీ కూడా ఓపికగా ఉన్న లింగాపూర్ రైతులకు, యువకులకు, సోదర సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గత 65 సంవత్సరాలుగా సీమాంధ్ర ప్రభుత్వం లోపల తెలంగాణ రైతులందరూ కూడా చితికిపోయిన విషయం మనకు తెలుసు. ఈ చెక్కు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పించేసి ఉంది, జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే అది నోటుతో సమానమే. అది 4 ఎకరం 20 గుంటలా. జరుగుతుంది మళ్ళీ ఇంకెవరన్నా మిగిలిన వాళ్ళు ఉండేదంటే లక్ష రూపాయల వరకు రుణమాఫీ రాష్ట్ర వ్యవస్థ ఖర్చు పెట్టింది. 17,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖర్చు పెట్టి ఒక్కసారి ఏలేగాక 4 గుంటలు ఇచ్చి మొదటి విడత ఇచ్చినప్పుడే 4,600 కోట్ల రూపాయల చెక్కు యాంకర్ ఇచ్చినప్పుడు మీకు చెక్ ఇస్తున్నా, ఇంకా 3 చెక్కులు మీకు సంవత్సరానికి ఇస్తా, కావాలంటే నేను అప్పున్నట్టుగా రాసుకోవాలి రాసుకోండి, లేకుంటే అడ్వాన్స్ చెక్కులు మీకు ఇస్తారండి. రైతులను రుణ వ్యక్తులు ఏమంటే సరే అని ఒప్పుకున్న బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోలేదని చెప్పి ఎక్కువై మన రైతులను ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఆ బ్యాంకులు మన చేతులు ఉండవు. కానీ మొత్తానికి 17,600 కోట్ల రూపాయలు మనం బ్యాంకులకు కట్టేసాం, రుణ వ్యక్తులు చేస్తాం. మరి ఇప్పుడు రాజకీయ బాధల దగ్గరే మరి ఇంకేం కావాలి, పెట్టుబడి పెట్టేట్టుంటుందని ఒకసారి కేసీఆర్ గారు ఈ రైతు పెట్టుబడి కూడా మనమే పెట్టేట్టుంటుంది. ఎంత పెట్టుబడి పెడతారని చూసుకోవాలని అడిగితే కొద్దిగా 3,000, 3,500, 3,600 లెక్క తీస్తే అంత కాదు కానీ 4,000 ఎకరానికి ఇస్తామని చెప్పి నిర్ణయం చేసి ఇవాళ రైతు బంధు పథకం కింద ఒక్కొక్క రైతుకు ఎకరానికి 4,000 చొప్పున మన పెట్టుబడి ప్రభుత్వం ఇటువంటి పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు, ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు.
అది ఎవరైనా పెట్టుబడి ఇస్తున్నారంటే గొప్ప నాయకుడు అది. ఏ రకంగా అయితే మనం ప్రిపరేషన్ చేసుకున్నామో ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఎంత ఆనందం ఇంట్లో కోరోజు పసుపు పడతాము, కోరోజు వినాయకుడు చేస్తాము, ఇంకో రోజు బట్టల కోసం పోతాము, ఇంకో రోజు అటువంటి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి బట్టల కోసం ఆనందం కలిసిపోతాము. ఒక ఆనందం అయితే వాతావరణంలో ఎలా అయితే మనం ఇంట్లో పెళ్లి చేస్తాము. అలాగా ఈ కార్యక్రమానికి మనం దాదాపు 6 నెలల నుంచి మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మొదట మనం గ్రామ గ్రామానికి వెళ్ళి రికార్డ్ ప్యూరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు మీ ఇంటింటికి కూడా వెళ్ళి 1 వీక్ కాగితం ఇచ్చి ఇందులో ఏమన్నా తప్పులు తడతలున్నా తేడా పడాలున్నా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంక్వైరీ చేసి మళ్ళీ అదంతా గ్రామ సభ్యుడికి అందరికి తెలియజేయపరిచి అక్కడ మళ్ళీ ఏమన్నా తేడాలు ఉంటే సరి చేసుకుని ఇదంతా అయిన తర్వాత మొత్తం కంప్యూటర్ లోకి ఎక్కించి ఎంపీపీ ఆడపు రాజేశం, జెడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచులు మల్లీశ్వరి ఏ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కుదురుపాక పవన్, ఎంపీటీసీ పద్మ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సత్యప్రసాద్, తిరుమల సుజాత, వెంగల పద్మ, షమీం సుల్తానా, రామగుండం అంతర్గాం ఎంఆర్ఓలు, రైతు కోల్బెల్ట్ కార్మిక్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఘనంగా హనుమాన్ వేడుకలు, పూజలు, హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. రామగుండం సింగరేణి పరిధిలోని గోదావరికని, ఎన్టీపీసీ 8వ కాలనీ, రామగుండం తదితర ఏరియాల్లో హనుమాన్ దేవాలయాల్లో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకాలతో మొదలై హారతి, హోమాలు, అన్నదానాలు, భజన కార్యక్రమాల్లో భక్తులు ఆలయంలో కనుల విందు చేశారు. ఈ సందర్భంగా స్థానిక వంటౌన్ పోలీస్ స్టేషన్ పక్కన వీధిలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమారం అరుణ్కుమార్, ఆయన సతీమణి కార్పొరేటర్ సోమారపు లావణ్య, ఆలయ అర్చకులు కలిసి ఆలయానికి స్టీల్ రోలింగ్ను బహుకరించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు సత్కరించారు. అలాగే ఐబీ కాలనీ, మార్కండే కాలనీ, కోదండ రామాలయం, విఠల్ నగర్, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, గౌతమ్ నగర్, రామగుండం, పీకే రామయ్య కాలనీల్లో హనుమాన్ దీక్ష పరులు భక్తి పారవశ్యంతో ఈ జయంతి వేడుకలను భక్తుల నడుమ జరుపుకున్నారు. నేటితో హనుమాన్ దీక్ష ముగియనుందన్న కొండగట్ దర్శనార్థం స్వాములు వెళ్తున్నట్టు తెలిపారు. పీకరమయ్య కాలనీ ఇంద్రమ్మ కాలనీలో సతీశర్మ అయ్యగారు ఆధ్వర్యంలో హోమం కాలనీ వాసులు కలిపి నిర్వహించగా ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ నాయకులు చెప్పేల రామారావు, సీఎంటీవీ ఎండి రవికిరణ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నుదియం వై పూర్ణాహుతి అస్య వదిశవులోర్ధారా జుహోతి వదోర్మే ధారా జివ హేషా హూయతే కుదస్య వా ఏవామశ్వా 10 రాజ్యాలు 40 సంవత్సరాలు జయించలేడు. 400 సంవత్సరాలు దాదాపు. ఓం శ్రీరామ జయ రామ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ ఎంతో సేవ చేసినట్టు అంటే మనకు అందుకొని సతీశాయి గారికి సన్మానకి సతీష్ గారిని అందే కూడా. మరి ఈరోజు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామం ఇంద్రమ్మ కళ్యాణ్ లోపల భక్తాల ఇష్టం దేవాలయ సన్నిధానంలో కూడా గత 5 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా భక్తాంజనేయ స్వామి దేవాలయ మహావీర జయంతి పురస్కరించుకొని ఈ యొక్క యజ్ఞ యాగాది కృతులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంద్రమ్మ కాళీ గ్రామ ప్రజలు పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు. మరి అదేవిధంగా భక్తులందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ప్రతి గ్రామానికి ఆంజనేయ స్వామి దేవాలయం, పోచమ్మ దేవాలయం ఖచ్చితంగా ప్రాధాన్యమైనటువంటిది. మరి ఈ యొక్క ఇంద్రమ్మ కానీ 2009 లోపల ఆంజనేయ స్వామి మూల విరాట్ ఉత్సవ ప్రతిష్టాపన చేయొచ్చు. దాంతోపాటు స్వామివారి సన్నిధానంలో కూడా శివలింగ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది. దాంతోపాటు గణపతి విగ్రహం కూడా ప్రతిష్టాపన చేస్తూ రావి చెట్టు వృక్షాన్ని నాటడం జరిగింది. ధర్మో రక్షతి రక్షితహ అన్నట్టుగా హైందవ ధర్మాన్ని కాపాడుచు ఆ యొక్క వృక్ష సంపదను పెంపొందిస్తూ అందరినీ కూడా ఇంద్రమ్మ గ్రామ ప్రజలందరినీ కూడా హైందవ ధర్మాన్ని నింపుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా మహావీరంబినామ సంవత్సరంలో కూడా మహావీర జయంతి పురస్కరించుకొని యజ్ఞ యాగాది కర్తవ్యం నిర్వహించడం జరిగింది. మరి దాంతోపాటు
అన్నదాత అయినటువంటి గోలివాడ రాజేశం గారు, లక్ష్మి గారు పుణ్యల మొదల గర్భంలో జన్మించినటువంటి గోలివాడ శ్రీకాంత్ గారు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ, కనక రూపేణ సహకరించి సమస్త ప్రజానికాని కూడా ఇంద్రమ్మ కాని సమస్త ప్రజానికి కూడా ప్రజానికానికి అన్నదానం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచు. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నందున వీరికి ఎక్కడైనా మా ఊరి దగ్గరికైనా అప్పుడు కళ్యాణం అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాంలో సీఎంటీవీ ప్రతి పాల్పంచుకోవడం ప్రతి కార్యక్రమంలో వారు చేయడం చాలా గొప్ప అనుభవం. వారు ఎండి గారికి అందరికీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సీఎంటీవీ చాలా ప్రోగ్రామ్ చాలా ఎప్పుడైనా ప్రతి దాంట్లోనైనా పాల్పంచుకోవడం క్లారిటీ అండ్ ఇది కూడా చాలా బాగా చేస్తున్నాము. ఎలాంటి ఒక పార్టీకైనా ఇలాంటిది అది కాకుండా అందరి సహకారాలు భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో హనుమాన్ జయంతి సందర్భంగా సీతారామ చంద్రస్వామి దేవాలయ ఆలయానికి లక్షలాది మంది హనుమాన్ భక్తిక్షాపరులు పోటెత్తి జై శ్రీరామ్ అంటూ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు కాలినడకన జై శ్రీరామ్ అంటూ తండోపతండాలుగా వస్తున్న తీరు కనుల విందుగా ఉంది. గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసి జై శ్రీరామ్ జై ఆంజనేయ అంటూ భక్తులు చేస్తున్న భజనలు మారుమోగుతున్నాయి. ఎటు చూసినా కాషాయ వస్త్రాలు ధరించిన భక్తులే కనిపిస్తున్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. ప్రతి సంస్థలో సమస్యలుంటాయి. వాటిని పరిష్కారం చేయడంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మిక వర్గం ఒక సమన్వయంతో ముందుకు సాగినప్పుడే అందరూ బాగుంటారని, ప్రభుత్వ కాలయాపనకు నిదర్శనమే ఈ సమ్మెలు, నిరాహారదీక్షలని సోమవారం సత్యనారాయణ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే సంస్థల్లో పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని రామగుండం రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నెల 5 నుంచి చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ఈరోజు ముగియనున్నాయి. ఈ ముగింపు రిలే దీక్షలకు రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీ చైర్మన్ ఈరోజు క్యాంపును సందర్శించి మాట్లాడారు. ఇప్పుడు కూడా సమస్యలు అనేవి పూర్తిగా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు, యూనియన్లు సంప్రదింపు చేసుకుని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నిర్ణయాలు తీసుకోవడానికి జాప్యం జరిగితే అసంతృప్తి వస్తుంది. ఈరోజు మిత్రులు యాదవరెడ్డి గారు చెప్పినట్టుగా
రైల్వేస్ అనేది ఏదో ధనవంతుల కోసం నడిచే రవాణా సంస్థ కాదు. మీద బరువు బలహీన వర్గాలు, తర్వాత తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళందరికీ అన్నిటికంటే అనువైన సాధనం ప్రయాణానికి రైల్వేస్. ఎప్పటికప్పుడు చిత్తశక్తితోటి అహర్నిశలు రైల్వే కార్మికులు ఎప్పటికీ ప్రజాసేవలు నిపుణమైపోతూ ముందు సేవ తర్వాతనే వాళ్ళ కార్యక్రమం అన్నట్టుగా పనిచేస్తారు. అప్పుడు ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మా ఆర్టీసీకి వస్తే కూడా వాళ్ళకు అనుసంధానంగా మేము కూడా పనిచేస్తాం. ఒకప్పుడైతే రైల్వే బస్ సర్వీస్ కలిసి ఉండే, ఆ తర్వాత నిజాం ఉన్నప్పుడు నిజాం రైల్వేస్ అండ్ రోడ్ సర్వీసెస్ కలిసి ఇంత పెద్ద కాంప్లెక్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఒక సెపరేట్ కావడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు కాదా దాదాపు అహర్నిశలు ఇవాళ తెలంగాణలో 55,000 మంది కార్మికులు ఉన్నారు, అహర్నిశలు పనిచేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొంత మెరుగైన శాలరీస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే ధరలు పెంచుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ధరలు పెంచుకోకుంటే నష్టాలు పెరిగిపోతాయి. ఇలా రైల్వే ప్రాఫిట్లు పోవాలి, ఏదైనా రిలయన్స్ సంస్థలుగా ఇంకో సంస్థలుగా ప్రాఫిట్లు పోవాలంటే అర్థమైన రేట్లు పెంచుకుంటే బ్రహ్మాండంగా ప్రాఫిట్ చూపచ్చు, బ్రహ్మాండంగా బెనిఫిట్స్ ఇవ్వచ్చు. కానీ మీ రైల్వేస్కి అయినా మా ఆర్టీసీకి అయినా ధరలు పెంచుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, తీరే వాళ్ళకైనా ధరలు పెంచాలి. ధరలు పెంచినప్పుడు వచ్చే ఆదాయాన్ని మొట్టమొదటిగా సరిపోవడం లేకుంటే నెగటివ్లో పోవడం అది పరిపాటి. ఈ చివరి దిలే నిరాదీక్షల్లో చైర్మన్ రామారావుతో పాటుగా పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, గణపురం, వెంకటపురం మండలాల్లో నూతనంగా ఏర్పడిన తిమ్మపురం గ్రామ పంచాయతీలో బొడ్రాయి పెద్దమ్మ పోచమ్మ దేవత హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా విగ్రహాల దాత గండ సత్యనారావు, గ్రామ ప్రజలు అందరూ ఆయురోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సత్యనారాయణరావును సన్మానించారు. వీరిలో డైరెక్టర్లు కనుకుంట రవి, కాతం గణపతి, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికులకు మొదటిసారి బోనస్ చట్టం అమలు చేయడంపై ప్రభుత్వం చేసిన జారీ తీరుపై కార్మిక వర్గం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా గోదావరి కన్న ప్రధాన చౌరస్తాలో తెలంగాణ బొగ్గు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా కాల్చి టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుందంటూ నినాదాలు చేస్తూ దీన్ని కార్మిక వర్గం గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు సోమారపు లావణ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మేము ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 1965 బోనస్ యాక్ట్ ప్రకారం 8.33% బోనస్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 360 ఎత్తుకునే వాళ్ళు ఈరోజు 800 నుంచి దాదాపు 1200 దాకా స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్ వాళ్ళకు కూడా ఈరోజు వచ్చే నెల నుంచి కూడా మనము వాటి బోనస్ని
తీసుకునే దిశగా ఉన్నాము. అలాగే ఈరోజు ముందు ముందు కూడా ఇంకా ఈఎఫ్ఐ పిఎఫ్లు కూడా దాన్ని సాధించే దిశగా, మరియు వాళ్ళ జీతాలు కూడా ఎక్కువగా చేసుకునే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈరోజు మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మన గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు, అలాగే అధ్యక్షురాలైనటువంటి పిజికేఎస్ అధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులైనటువంటి తెల్లకుంట కవితత్వ గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సోమారపు సత్యనారాయణ గారికి కూడా మా ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన వారికి కృతజ్ఞ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మా కాంట్రాక్ట్ సోదరులందరినీ, సోదరిమణులను కూడా ఇంకా ముందు ముందు మంచి బోనస్లు కానీ ఇంకా వారికి ఏదైతే న్యాయపరంగా వచ్చే ప్రతి ఒక్క అంశం కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే మేము వాటిని న్యాయపరంగా పోరాటం చేసుకుంటూ వర్తింపజేసుకుంటామని మేము ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. 8.33 అనే బోనస్ను పెంచడం యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది. దానికి ఇలా సింగరయ్య మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్ గారు ఇలా సీఎం కార్యాలయం నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్కు పంపించి తప్పకుండా వీళ్ళ జీతాలు పెంచాలని నెసెసరీ యాక్షన్ కింద తీసుకోమన్నారు. అది అని దాని ఫలితంగానే ఇవాళ 8.33 అనేది వచ్చింది. ఇది ఇలా కార్మిక వర్గం అంతా కూడా సంబరాలు అంబరాలు అంటున్నాయి. కాబట్టి తప్పకుండా ఏదైతే వీళ్ళ జీతాలు కానీ ఇంకా లాభం రావాల్సినటువంటి న్యాయపరమైన హక్కులను తప్పకుండా మా ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉన్నారు. మా మేడం గారు లావణ్య మేడం గారు అండగా ఉన్నారు. మాకు ఇక్కడ అధ్యక్షురాలు ప్రమీలా గారు కూడా అండగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా పిబిటికేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత గారి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మా అందరం కూడా ఇలా ఏదైతే కార్మిక వర్గం, కాంట్రాక్ట్ కార్మిక వర్గం 25,000 మంది ఉన్నారో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఈ ప్రభుత్వం ద్వారానే బాగుపడతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద, మా కేసీఆర్ గారి మీద. తప్పకుండా వారు ఆశలను మమ్మల్ని చేయకుండా వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ ముఖాలలో చిరునవ్వు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇవాళ 8.33 బోనస్ పెట్టడం జరిగింది. ఇవాళ సాధ్యం కాదు కానీ సుసాధ్యం చేసినటువంటి ఘనత ఇవాళ మా కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ ఎందుకని అంటున్నానంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 2013 అమలు కావాల్సినటువంటి ఈ దాన్ని 2007 నుంచి వెళ్ళి బోనస్ చట్టం అమలు కావాలని తీర్పు ఉన్నప్పటికీ కూడా, చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు, గత పాలకులు నిర్లక్ష్యం వహిస్తే ఇవాళ మా కేసీఆర్ గారు ఒక్కటొక్కటి అందరు కూడా ఇవాళ సంపన్న వర్గాలకు అన్ని మేలు చేసినటువంటి మా కేసీఆర్ గారు ఇవాళ సింగరేట్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా మేమున్నామని గుర్తించి, మీరు ఉన్నారు అని గుర్తించి ఇవాళ బోనస్ అమలు చేయడం జరిగింది. త్వరలోనే వీళ్ళ జీతాలు పెంచుతూ ఇవాళ వీళ్ళకి ఏదైతే ఉన్నాయో నిధులు కానీ, సిక్కులు కానీ, ఏదైతే పిహెచ్డీలు కానీ, ఇంకా ఇటు ఇతరత్ర ఏదైతే న్యాయపరమైన అంశాలు ఉన్నాయో తప్పకుండా ఇవాళ మా మేడం గారి, లావణ్య మేడం గారి ఆశీర్వాదాలతోటి, వాళ్ళ ఆశీస్సులతోటి తప్పకుండా ఈ యొక్క హక్కులని సాధించుకుంటూ వస్తాం. అలాగే మాకు ఎమ్మెల్యే గారి అండదండలు కూడా ఉన్నాయి. కాబట్టి మాకు ఇంకా ఏ బాధ లేదు. తప్పకుండా వారి ఆశీర్వాదంతో అన్ని హక్కులు సాధించుకుని వస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంఘ శ్రేణులు గొట్టి రాజమల్లు, రంజిత్ గౌడ్, కొమరయ్య, వేణు, స్వరూప, చంద్రక్క, సంటి లక్ష్మి, భూలక్ష్మి, కృష్ణ, సతీష్ రాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం నియోజకవర్గంలో 14 గ్రామాల్లో రైతులకు చెక్కులు, పట్టా, పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ. కోల్పేట ఏరియాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ఆలయాల్లో కిటకిటలాడిన భక్తులు, దీక్షాపరులు. భద్రాచల దేవాలయంలో పోటెత్తిన హనుమాన్ దీక్షాపరులు. రైల్వే కార్మికుల దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ. తిమ్మాపురం గ్రామ పంచాయతీలో గొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన. శ్రీలక్ష్మి, భూలక్ష్మి, నాభిశిల, పెద్దమ్మ, పోచమ్మ, హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న దాత గండ సత్యనారాయణరావు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, బోనస్ చట్టం జీవో అమలు జారీ హర్షంపై వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం.